విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి గ్రామంలో తన రేకుల షెడ్డును రెవెన్యూ అధికారులు రాజకీయ ఒత్తిడితో అన్యాయంగా పడగొట్టారని, దీనిపై తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు నిమ్మకాయల పోలమ్మ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తన ఇంటి షెడ్డును రాజకీయ నాయకుల ఒత్తిడితో తొలగించారని, దీనిపై తనకు న్యాయం చేయకపోతే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి రెడ్లి కాలనీకి చెందిన నిమ్మకాయల పోలమ్మ ఆత్మహత్యానికి పాల్పడింది. ఈ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో పోలమ్మ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఓటు వేసిందనే నెపంతో ప్రత్యర్థి అభ్యర్థి రెవెన్యూ అధికారుల సహాయంతో తమ షెడ్డును తొలగించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలనీలో గెడ్డను ఆనుకుని చాలా ఇళ్ళు నిర్మాణాలు జరిగాయని, వాటిని తొలగించకుండా రెవెన్యూ అధికారులు కేవలం తన షెడ్డును మాత్రమే తొలగించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని బాధితురాలు అన్నారు. ఈగలంగుల పిల్లలతోని నేను ఎంతో బాధపడుతున్నానండి. రేకులు చెడ్డ వేయించుకున్నానండి, అది కారిపోతుందని తీసుకొని మామూలు మంచి రేకులు వేసుకుందామని చూస్తున్నాను సార్. అయినా సరే వచ్చి ఆటంకం చేశారు సార్. ఆ పిల్లతోని ఎలాగో బతుకుతున్నా, ఎంతో సేవ చేసుకొని బతుకుతున్నాను. అయినా సరే ఇబ్బంది చేశారు నాకు. అయినా ఊరి మీదకి వెళ్ళి ఏదో సేవ చేసుకొని బతుకుతున్నాను సార్. ఆ పాపను చూసి అందరూ అమ్మ ఇలాంట పాపతోని ఎలా బతుకుతున్నా అమ్మ అని ఎంతోమంది బాధపడుతున్నారు సార్. అయినా సరే నేను ఏడ్చేస్తావు, మరి జగనాన్ని ఇచ్చిన పింఛనీతోనే అలా బతుకుతున్నాను, ఉంచుకున్నాను. ఆ డబ్బులు ఉంచుకొని ఏదో రేకుల చెడ్డ వేయించుకుందామని చూశాను. చూస్తే ఇలాగ ఆటంకం చేశారు నాయకులు, నన్ను ఎంతో ఇబ్బంది చేశారు. అయినా సరే ఆ పిల్లతోనే ఎంతో బాధపడి ముగ్గురు లేకపోయినా సరే అదే నాకు ఒక ముగ్గురులాగా అలాగా అనుకోకూడదు కానీ ఎంతో బాధపడి బతుకుతున్నాను. అది నేను మరి సచ్చినే బతికినా ఇంకా అలాగా సేవ చేసుకొని నా కూతురుతో నేను బతుకుతాను, అది నాకు తోడున్నది అనుకుని అన్ని ఇచ్చేసుకొని ఇల్లు కట్టుకుంటున్నాను సార్. నాయకులు వచ్చి ఇలాగా ఎంత బతిమాలలేదు, నాయకులు ఎవరంతా ఎవరు చెప్పలేము సార్. ఇలాగా గవర్నమెంట్ స్థలంలో కట్టేశారు మీరు, మీ ఇల్లు ఎలాగైనా పడగొడతాము. ఆ కిలంగుల పిల్ల మొట్టమైన చూడండి, కొద్దిగా ఇలాంటి పేదోళ్ళ ఇబ్బంది చేయకండి అని పేదోళ్ళు సార్. పేదోళ్ళు ఎవరు చేసాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు సార్. అయినా సరే ఎలా పిల్లలతో చచ్చిపోతానని ఎంతో ఇది ఆశమే. ఇది దీని మీద తెచ్చుకున్నారు సార్. Hey guys, do you like this video? Please do like, comment, share, and don't forget to subscribe our channel.